हाय फ्रेंड्स, वेलकम टू सुप्रजास किचन। इवाला नेनु मीकु परिचयं चेयबोतुन्नानु कोब्बरि ओलुगलंडि। अंदरु शनग बेल्लवि कन्नी बेल्लवि चेस्तू उंटारंडि, कानी कोब्बरि ओलुगलु चाला रेर गा चेस्तुंटारु कदंडि। काबट्टि इवाला नेनु मीकु इदि परिचयं चेयबोतुन्नानंडि। चाला सिंपुल अंडि, चाला टेस्टीगा उंटायि। पच्चि कोब्बरि चाला एनर्जी कूडा अंडि। ओकेना, मुंदु तयारी विधानमु दानिकि कावाल्सिन पदार्थालु चूद्दामंडि। ముందుగా కొబ్బరి అంటే ఒక టెంకాయ తీసుకున్నానండి నేను, ఒక టెంకాయ అంటే 2 పీసెస్ తీసుకున్నాను, ఇలా తురుము పెట్టి పెట్టుకున్నానండి। అలాగే ఒక గ్లాస్, చిన్న గ్లాస్ అండి, ఈ గ్లాస్ తో బెల్లం తీసుకున్నా, మెత్తగా దంచి పెట్టుకోవాలండి బెల్లము। ఈ రెండు మిక్సీకి ఆడించాలండి, ఓకేనా। ఇది చేయడానికి ముందు మనము ఓలిగ చేయడానికి పిండి కలిపి పెట్టుకోవాలి కదండి। ముందుగా ఒక బౌల్ లో మైదా పిండి తీసుకున్నానండి, చూస్తున్నారు కదా, మైదా పిండి తీసుకున్నాను। అందులోకి ఒక స్పూన్ బొంబాయి రవ్వ వేస్తున్నానండి, అలాగే కాస్త నూనె, ఆయిల్ ఏం కాచిన అవసరం లేదండి, నార్మల్ గానే వాటర్ వేసి బాగా సాఫ్ట్ గా కలుపుకోండి। అలాగా ఆయిల్ బాగా అప్లై చేసి ఒక 20 మినిట్స్ నాననివ్వండి, ఓకేనా। పైన ఏదైనా క్లోజ్ చేసి నాననివ్వండి। ఇప్పుడు మనము కొబ్బరిని మిక్సీకి ఆడించుకుందామండి। కొబ్బరి కొద్దిగా మెత్తగా అయిన తర్వాత బెల్లం వేసి ఆడిస్తాం, ఓకేనా। చూస్తున్నారు కదండి, కొబ్బరి ఇలా సాఫ్ట్ గా అయిన తర్వాత బెల్లం వేసి ఆడిచాలండి, ఓకేనా। ఇలా మెత్తగా మిక్సీకి ఆడిచి పెట్టుకోవాలండి। ఇప్పుడు దీన్ని కొద్దిగా నెయ్యి వేసి వేయించుకోవాలండి। ముందుగా స్టవ్ వెలిగించి పెన్నంలో నెయ్యి వేసేసి వేడి చేయాలండి। నెయ్యి కాని నూనె కాని ఏదైనా పర్లేదండి, వేడి చేసి వేడయ్యాక మనం మిక్సీకి ఆడిచి పెట్టుకున్న ఈ కొబ్బరి బెల్లంని, ఈ మిశ్రమాన్ని ఇందులోకి వేసి బాగా కలపెట్టండి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 టు 6 మినిట్స్ బాగా కలిపెట్టండి, బాగా మగ్గనివ్వాలండి దీన్ని, ఓకేనా। అంతే అండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇది పూర్ణం లాగా అండి, ఇది రెడీ అయిపోయింది। ఇప్పుడు ఇవి చల్లగయ్యాక చిన్న చిన్న ఉంటలుగా తీసుకొని చిన్న చిన్న ఉంటలు చేసి పక్కన పెట్టుకోండి ఫస్ట్, సరేనా। ఇది 20 మినిట్స్ అయినండి, బాగా నానింది। ఇలాగా చిన్న ఉంటలు తీసుకొని ఇలా ఒత్తుకోవాలండి అర చేతిలో, చూస్తున్నారు కదా, ఇలా ఒత్తుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పూర్ణంని ఇలా పెట్టుకొని అంతా క్లోజ్ చేయాలండి, చూస్తున్నారు కదా। ఇలాగా క్లోజ్ చేసుకోవాలండి, చూస్తున్నారా, ఓకేనా। ఇలాగా రెడీ చేసుకోవాలండి అన్ని, ఓకేనా। స్టవ్ వెలిగించి దోశ పెన్నం పెట్టేసుకొని అవి ఓలిగలు కాల్చేస్తామండి మనము। ముందుగా ఒక కప్పులో గోడంబి గసగసాలు తీసుకున్నానండి, దీనికి మొత్తంగా ఇట్లా అప్లై చేసుకొని చూస్తున్నారండి। ఇలాగా ఆయిల్ అప్లై చేసుకొని మనం ముందుగా గోడంబి గసాలు అప్లై చేసాం కదండి, దాన్ని ఇలా తీసుకొని పెన్నం మీదే ఇలా కావాల్సినంత సైజులో చిన్న చిన్నగా ఒత్తుకోవాలండి, మీడియంలో పెట్టుకోండి మంట, ఓకేనా। ఇలాగా పెన్నం మీదే ఒత్తుకోవాలండి, ఓకేనా। వీటి పైన కాస్త ఆయిల్ వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, ఓకేనా। మీరు ఓలిగ చేయడానికి ఓలిగ రవ్వ కూడా వాడొచ్చండి, నేనైతే ఇక్కడ మీకు మైదా పిండితో చూపించాను, ఓకేనా। అంతే అండి, ఇలా టూ సైడ్స్ కాలనివ్వాలి, ఓకేనా అండి। అంతే అండి, కొబ్బరి ఓలిగలు రెడీ అయిపోయాయి, చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, ఓకేనా। నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి।
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.